దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె నీవున్నావా. చాలా మంచి పాఠం, అందరూ నేర్చుకోవలసినటువంటి పాఠం. కీర్తనలు 52:8 వాక్యాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. కీర్తనలు 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడండి. ఈ మాట మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు అంటే దావీదు గారు. దావీదు గారు ఏమంటున్నారంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈ మాటలు ఎలా ఉన్నాయంటే, మీరైతే ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ చెట్టుగా ఉన్నాను అంటున్నాడు. ఒలీవ చెట్టు వలె ఉంటాను, ఒలీవ చెట్టు వలె ఉండాలని అనుకుంటున్నాను అనడం లేదు కానీ దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? ఆయనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె కనబడుతున్నాడు. ఇది దావీదు గారు మాట్లాడిన మాట. అక్కడే దావీదు రచించిన దైవ ధ్యానము అని చిన్న చిన్న అక్షరాల్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ దేవుని మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడండి. దేవుని మందిరంలో అంటున్నాడు. దావీదు గారికి దేవుని మందిరం అంటే చాలా మక్కువ, చాలా ఇష్టం. దేవుని మందిరానికి వెళ్ళాలని, ఆ మందిరంలో గడపాలని, ఆ మందిరంలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఆయన చాలా ఆశ కలిగి మనకు బైబిల్లో కనబడతా ఉంటాడు. ఆశ కలిగిన వాడుగా కనబడతాడు. 23వ కీర్తన దావీదు కీర్తనే. ఒకసారి ఆ మాటలు కూడా చూద్దాం. 23 దావీదు కీర్తన 6వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూసారండి ఆయన కోరిక, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. చిరకాలం ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో చిరకాలము ఉండాలని ఒక కోరిక దావీదు గారిలో మనకి కనిపిస్తుంది. ఇక దేవుని సన్నిధిలో ఆయన ఒకరోజు ఒక వరాన్ని అడిగాడట. ఆయన అడుగుతున్న వరం ఏంటో ఒకసారి మీరు బైబిల్లో చూడాలి. 27వ కీర్తన 4వ వచనం, ఇది కూడా దావీదు గారి కీర్తనే. ఒకసారి చూద్దాం. 27 కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరమును అడిగేశాడట. అడిగి తిని అంటున్నాడు, దానినే నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. చూసారా, నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆయన కోరిక ఏంటి? జీవితకాలమంతా యెహోవా మందిరంలో నివసిస్తాడట. దేవుని యొద్ద ఒక వరముగా అడుగుతున్నాడండి ఈ భాగ్యాన్ని. నా జీవితకాలమంతా తండ్రి నీ మందిరంలో నేను నివసించాలి, నా జీవితకాలమంతా కూడా నీ మందిరంలో ఉండాలి, నాకు దానిని వరముగా ప్రసాదించు అంటున్నాడండి. మీరందరూ ఇలానే ఉండండి, మేము అలానే వాక్యం చెప్తూ ఉంటాం. జీవితకాలం అంతా ఇక్కడే ఉంటూ దేవుని సన్నిధిలో గడుపుతాం అని అన్నాం అనుకోండి, మేము మాకేం పని లేదా అంటారు మీరు. దేవుని మందిరంలో జీవితకాలం అంతా ఉండాలి అనుకుంటున్నాడంటే, ఒక వరముగా అడుగుతున్నాడు అంటే, ఆయనకు దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే
ఎంత ఆశ ప్రియమైన దేవుని పిల్లలారా. కొంతమందికి తినాలనే ఆశ ఉంటుంది, కొంతమందికి మంచి బట్టలు కట్టుకోవాలని ఆశ ఉంటుంది, కొంతమందికి మంచి మంచి వాహనాల్లో తిరగాలని ఆశ ఉంటుంది, ఇంకొంతమందికి మంచి మంచి ఇండ్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది, ఇంకొంతమందికి బాగా డబ్బు సంపాదించాలని ఆశ ఉంటుంది, లోక సంబంధమైన అధికారాలు కావాలని ఆశ ఉంటుంది కొంతమందికి. కానీ దావీదు గారికి ఉన్న ఆశ ఏంటంటే దేవుని మందిరంలో ఉండాలి నా జీవితకాలం అంతా. ఏమన్నా ఆయనకేం పనులు లేవా? మీరంతా కూడా దేవుని మందిరంలోనే ఉండండి ఎప్పుడు అని మేము అన్నాం అనుకోండి, మాకు పనులు లేవా అంటారు. మరి దావీదు గారికి పనులు లేవా? ఆయనకున్నంత బిజీ షెడ్యూల్ మనకుందా? ఆయనకి ఎన్ని పనులు ఉన్నాయండి? ఆయన ఇశ్రాయేలీలకు రాజు, ఒక పెద్ద రాజ్యానికి దాను మొదలుకొని బెయిర్షెబా వరకు విస్తరించిన సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడండి. ఇంత సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజుకు ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని సమస్యలు, ఎన్ని తీర్పులు తీర్చాలి, ఎంతమందికి సలహాలు ఇవ్వాలి, ఎంతమందికి న్యాయం చెప్పాలి, తన కుటుంబం ఏంటి, తన భార్య పిల్లలేంటి, ఇవన్నీ కూడా ప్రక్కకు పెట్టి ఎక్కడ ఉండాలని వరం అడుగుతున్నాడు. నీ మందిరంలో నేను ఉంటానయ్యా, నా జీవితకాలం అంతా కూడా నీ మందిరంలో నేను ఉంటానంటున్నాడండి. ఎంత ఆశతో మనం ఉన్నామా? అందుకే దేవుడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు అని దేవుడు అతని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. మన గురించి మనం సాక్ష్యాలు చెప్పుకుంటాం, కానీ మన గురించి మనం చెప్పుకుంటున్నామంటే మనం గొప్పలు చెప్పుకుంటున్నట్టే. దేవుడు చెప్పాలి మన గురించి, అంత గొప్పగా జీవించాలి మనం. దావీదు గారు ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన వాడండి. దేవుడన్నా, దేవుని వాక్యమన్నా, దేవుని సన్నిధన్నా ఎంతో ఆశ కలిగిన వాడు, ఆసక్తి కలిగిన వాడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇంతకీ దేవుని మందిరంలో ఒక పచ్చని వలివ చెట్టు వలె ఉన్నాడట. ఇంతకీ దేవుని మందిరం అంటే ఏంటి? దేవుని మందిరం అనగానే మనకు రాతి కట్టడాలే గుర్తొస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఏది దేవుని మందిరం అని పిలువబడిందో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒకనొక కాలంలో ఒక స్థలము మందిరముగా పిలువబడిందండి. ఒక్కసారి మీరు ఆదికాండము 28:17 చూడండి. అక్కడ యాకోబు గారు ఒక స్థలం విషయంలో మాట్లాడుతున్న మాటలు మనకు కనిపిస్తాయి. ఏమండి? తన మేనమామ ప్రాంతానికి వెళుతున్నాడు. వెళుతూ వెళుతూ ఉండగా, హారానుకు వెళుతుండగా మధ్యలోనే చీకట పడిపోయింది. అక్కడ ఒక చోట పడుకున్నాడు. అక్కడున్న రాళ్లలో ఒక రాయిని తెచ్చుకొని తలగడగా చేసుకొని నిద్రపోతున్నాడు. ఆ రాత్రి ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే, భూమి మీద ఒక నిచ్చెన మోపబడి ఉంది, దాని కొన ఆకాశానికి అంటుంది. అక్కడ నుండి దేవదూతలు దిగుతున్నారు, దిగిన వారు పైకి ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఆ నిచ్చెనకు పైన దేవుడు కనిపిస్తున్నాడు దర్శనంలో. యాకోబు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు భయపడవద్దు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనాంగానికి ప్రాంతాన్ని నేను ఇచ్చేస్తాను అని యాకోబు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ యొక్క మాటలన్నీ విన్నాడు. రాత్రి గడిచిపోయింది, తెల్లవారిపోయింది. ఉదయాన్నే లేచి ఒక పని చేశాడండి, తలగడగా చేసుకున్న రాయిని తీసి అక్కడ పాతేసి దానిమీద నూనె పోసి ఆయన ఆ స్థలం గురించి ఏం మాట్లాడుతున్నాడో 17 చూద్దాం. ఆదికాండం 28:17, భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అంటున్నాడండి. ఇది పరలోకపు గవిని. ఆ స్థలానికి ఆయన పెడుతున్న పేరేంటంటే, ఈ స్థలము దేవుని మందిరం. క్రిందకు వస్తే అక్కడ 19 మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు, ఏం పేరు పెట్టాడండి? బేతేలు. బేతేలు అన్న చోట ఒక అంకె వేయబడింది, ఫుట్ నోట్లో దాని అర్థం చెప్పబడింది, దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఏంటో చెప్తున్నానండి, ఎందుకంటే మన అంశంలో, మన టైటిల్లో దేవుని మందిరాన్ని గురించి ఉంది. దావీదు గారు ఏమంటున్నారు? నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు కదండి.
ఎందుకు దేవుని మందిరం ఏది? ఒకప్పుడు ఒక స్థలం దేవుని మందిరంగా పిలువబడింది. ఆ తర్వాత 10 తెరలతో చేయబడిన ప్రత్యక్షపు గుడారం కూడా మందిరమనే పిలువబడిందండి. ఒక్కసారి నిర్గమాకాండము 26వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూడండి ప్రియులారా. మరియు నిర్గమాకాండము 26వ అధ్యాయము ప్రారంభ వచనం, మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. ఏమండి 10 తెరలతో ఏం చేయాలి? మందిరాన్ని చేయాలి. మోషే గారితో దేవుడు చెప్తున్నాడు, మోషే 10 తెరలతో నీవు ఒక మందిరాన్ని చేయాలి, దానినే ప్రత్యక్షపు గోడారం అని కూడా దేవుడు చెప్పాడు. ఆలోచించండి, 10 తెరలతో వేయబడింది, తెరలతో వేయబడిన అది కూడా మందిరమే. మందిరం అనగానే మనం పెద్ద పెద్ద కట్టడాలను ఊహించుకుంటామండి. ఒకనొకప్పుడు ఒక స్థలము మందిరం అనే పిలువబడింది. ఆ తర్వాత 10 తెరలతో చేయబడిన ప్రత్యక్షపు గుడారం కూడా దేవుని మందిరంగానే పిలువబడింది. ఆ తర్వాత సొలొమోను గారు ఒక మంచి దేవాలయాన్ని దేవుని కోసం నిర్మాణం చేయడం జరిగింది. ఆలోచించండి, ఈరోజు దేవుని మందిరంగా పిలువబడుతున్నది ఏంటంటే జీవము గల దేవుని సంఘం. ఈ సంఘం ఎలాంటి మందిరం అంటే ఇది ఆత్మ సంబంధమైన గొప్ప మందిరం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం ఎవరమట? మందిరమటండి. మీరును ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరు అంటే సంఘం. ఎవరైతే యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడతారో వారు దేవుని మందిరం. దేవుని మందిరంలో మన పాత్ర ఏంటంటే మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రాయిమట. మనం ఎవరమట? దేవుని మందిరంలో సంఘంలో ఉన్న స్త్రీలు మనం రాళ్ళే కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి, సజీవమైన రాయి. ఇక్కడున్న బాప్తిస్మం పొందిన వాళ్ళంతా మీరు ఆలోచించండి, మనమంతా దేవుని మందిరానికి అమర్చబడిన రాళ్ళం. దైవ సేవకులు ఆయా గ్రామాలకు వెళ్ళి వాక్యం చెప్పి ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి బాప్తిస్మం ఇచ్చి ఈ మందిరంలో అమరుస్తున్నారు. ఒక రాయిగా కట్టబడుతున్నాము మనం మందిరంగా. ప్రపంచవ్యాప్తంగా కట్టబడుతుందండి దేవుని మందిరం. ఇది ఎంత గొప్ప మందిరం! ఇది ఆత్మ సంబంధమైన మందిరం అయితే ఇంతకుముందు నేను చెప్పిన మందిరాలన్నీ భౌతిక సంబంధమైనవి. మనం అందరం కూడుకొని దేవుని ఆరాధించేవి. మరి దేవుడు కట్టుకుంటున్న ఈ మందిరం ఏదంటే ఆయన ఉండడానికి కట్టుకుంటున్న మందిరం ఇది. అదే దేవుని సంఘం. ఆలోచించండి, దేవుని మందిరంలో నేను ఉండాలి జీవితకాలం అంతా అని ఆశ కలిగిన వాడుగా కనిపిస్తున్నాడండి. ఈరోజు మందిరం అంటే ఆశ ఉందా ఈరోజు క్రైస్తవులకు? మందిరం అంటే సంఘం, గోడల మధ్య కూర్చునే సంఘమే దేవుని మందిరం. మనం ఎక్కడుంటే అదే దేవుని మందిరం. మరి ఈ సంఘానికి రావాలన్న ఆశ ఈరోజు క్రైస్తవ్యంలో ఉందా? ఆదివారం ఆరాధన జరుగుతుంటే ఎప్పుడు వస్తున్నారండి? కొంతమంది ముందు వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది పాటలు మొదలుపెట్టినప్పుడు వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు, ఇంకొంతమంది ప్రసంగం మొదట్లో వస్తారు, కొంతమంది మధ్యలో వస్తారు, కొంతమంది ముగించేటప్పుడు వస్తారు, కొంతమంది చివరి ప్రార్థనలో వస్తారు, ఇంకొంతమంది ఆశీర్వాదానికి వస్తారు, కొంతమంది ఆమెన్ అన్న తర్వాత అందరూ వెళుతుంటే మధ్యలోకి వచ్చి వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. అన్ని చోట్ల ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇక తర్వాత ఏమనుకుంటారంటే మేము వెళ్ళాం ఆరాధనకు వెళ్ళాం, బ్రహ్మాండంగా జరిగింది, మొదట వచ్చిన వాళ్ళకంటే చివరి వచ్చి వెళ్ళిపోయాడు బాగా చెప్తుంటారు. బాగా చెప్పారు అబ్బా, ఏం చెప్పారులే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మందిరం అంటే సంఘం. ఈ సంఘానికి రావాలన్న ఆశ నిజంగా మీలో ఉందా?
యేసుక్రీస్తు వారి కాలంలోనట దేవాలయానికి పెందల కాడు వచ్చేవాళ్ళంట. పెందల కాడు అంటే సమయానికి ముందే ఆరాధనకు మధ్యలో వచ్చారనుకోండి, ఎంత పెందలాడు వచ్చావేంటక్క అంటారు ఎవరైనా. అది పెందల కాడు అంటారా దాన్ని? ఎంతవరకు మనం ఆశ కలిగి ఉన్నాం దేవుని సన్నిధి పట్ల. నిజంగా దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడుగా ఎందుకు మిగిలిపోయాడో తెలుసా? దేవుని మందిరం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అండి. ఆ దేవుని సన్నిధిలో గడపాలన్న ఆశ ఆయనకుందండి. నా జీవితకాలమంతా యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అన్నాడండి. ఇక ఆయన ఏమన్నాడంటే, దేవుని మందిరంలో నివసించే నేను ఎలా ఉన్నానంటే ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎలా ఉన్నాడు? పచ్చని ఒలీవ చెట్టు వలె. చెట్టు పచ్చగా ఉండాలంటే దానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. బాగా చెప్తున్నారు. నీళ్లు ఎంత ఎక్కువ ఉంటే చెట్టు అంత బాగుంటుందండి. చెట్టు పచ్చగా ఉండాలంటే దానికి నీరు కావాలి. మరి మనం పచ్చగా ఉండాలంటే దేవుని వాక్యం కావాలి. అందుకే కీర్తనలు 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల ఓరణ నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడండి. ఆకువాడదు, తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడట. ఎవరు? దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. ఈరోజు ధ్యానిస్తున్నారా? దగ్గర పెట్టుకుంటున్నారా బైబిల్ని? ఏమండి తల కింద పెట్టుకుని పడుకుంటున్నారట, కడుపు మీద పెట్టుకుని పడుకుంటున్నారట, అంటే పట్టుకొని తిరుగుతున్నారే కానీ దాన్ని ధ్యానించే వాళ్ళుగా ఈరోజు క్రైస్తవులు కనబడడం లేదు. ఎన్నో విలువైన విషయాలు, ఎన్నో విలువైన విషయాలు మరుగున పడ్డాయండి. ఆలోచించండి, నిజంగా మనం పచ్చగా ఉండాలి అంటే మనకు సమృద్ధిగా వాక్యం ఉండాలి. మరి దావీదు గారు ఏం చేసేవారు? దేవారాత్రము వాక్యాన్ని ధ్యానించేవారు. ఆయన ఉదయాన్నే లేస్తారట. ఆయనకు ఒక అలవాటు ఉందండి. ఆయనకు ఒక అలవాటు ఏంటంటే వేకువనే లేచి దేవుణ్ణి వెతుకుతాడట. ఎక్కడ? కొండల్లో, గుట్టల్లో, ఎడారుల్లో కాదు, దేవుని వాక్యంలో, ధర్మశాస్త్రంలో దేవుణ్ణి వెతుకుతున్నాడండి. వేకువనే లేచి నేను నిన్ను వెదకుదును అన్నాడు. దొరుకుతాడా? వెతికితే దొరుకుతాడండి. వెదకుడి మీకు దొరుకును. చూసారా? యెహోవా మీకు దొరుకు కాలంలోనే ఆయనను మీరు వెదకండి. ఎప్పుడు దొరుకుతాడు ఆయన? మనం బ్రతికున్న కాలంలో, వాక్యంలో ఏమని మనం చూస్తే ఆయన మనకు చక్కగా దొరుకుతాడండి. ఈ వాక్యంలో మనం గడుపుతుంటే, ఏమని మన జీవితాన్ని కొనసాగిస్తుంటే మనం ఎలా ఉంటామో తెలుసా? ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె మనం ఉంటాం. దేవుని వాక్యాన్ని కలిగిన వాడు, సమృద్ధిగా దేవుని వాక్యాన్ని కలిగిన వాడు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాడు. చాలామంది చూడండి, సంఘాలకు వస్తుంటారు, క్రమంగా వచ్చేవాళ్ళు పచ్చగా వర్ధిల్లుతుంటారు. అప్పుడప్పుడు నెలకోసారి, 2 నెలలకోసారి, క్రిస్మస్కోసారి, జనవరి 1వ తేదీన సంవత్సరంలో ఒకసారి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఎండిపోయిన ముద్ద అన్నమాట, ఎండిపోయిన చెట్టు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు పచ్చగా ఉండాలంటే మీరు వాక్యమనే ఈ జలముల యొద్ద నాటబడాలి. అంటే సంఘంలోకి వచ్చేసరికి సంఘంలో మనకి ఏం దొరుకుతుంది? వాక్యం దొరుకుతుంది. అందుకే ఈ సంఘంలో వాక్యం వింటూ నేర్చుకుంటూ అభివృద్ధి పొందుతూ మనం ఒక పచ్చని ఒలీవ చెట్టులాగా మనం మారిపోవాలి. మనం చెట్టులాగా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారో బైబిల్లో చూడండి ఒకసారి. మనం పచ్చని ఒలీవ చెట్టులాగా ఉంటే మనం కన్న బిడ్డలు మనను చూస్తూ వాళ్ళు ఎలా ఉంటారో ఒక్కసారి బైబిల్లో మీరు చూడగలిగితే, 128వ కీర్తన ప్రారంభ వచనము నుండి, 128వ కీర్తన ప్రారంభ వచనం నుండి చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ
ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఇక్కడ చూడండి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నువ్వేమో ఒక పచ్చని ఒలీవ చెట్టు, నీ పిల్లలేమో బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు. ఎంత బాగుందండి. దేవుని మందిరంలో ఎదిగేవాడు ఒలీవ చెట్టుగా ఉంటే, ఆ మందిరంలోకి వెళ్ళి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికేవాని పిల్లలు బల్ల చుట్టూ, భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉంటారట? ఒలీవ మొక్కల వలె ఉంటారట. నువ్వు ఒక ఒలీవ చెట్టు, నీ పిల్లలేమో ఒలీవ మొక్కలు. చూసారండి, దావీదు గారు అన్నారు, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. 144 కీర్తన 12 వచనాన్ని మీరు చూడగలిగితే, మా కుమారులు తమ యవ్వన కాలమున ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరుకై చెక్కబడిన మూల కంభముల వలె ఉన్నారు. నిజంగానండి, మనం దేవుని మందిరంలో నాటబడి దేవుని వాక్యానికి దగ్గరగా ఉంటూ దేవుని వాక్యాన్ని నిత్యము ధ్యానిస్తూ వింటూ ఉంటే మనం ఎలా ఉంటామంటే, దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ చెట్టులాగా ఉంటాం. దావీదు గారు తనను ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. ఒలీవ చెట్టుతోనే ఎందుకు పోల్చుకున్నాడో తెలుసా? ఒలీవ చెట్టుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఒలీవ చెట్టు దేవునికి ఎంతో ఉపయోగకరంగా ఉంది కనుక దేవునికి, దేవుని పిల్లలకు ఉపయోగపడుతున్న దావీదు గారు తనను కూడా ఒలీవ చెట్టుతోనే పోల్చుకున్నాడండి. ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకతలు చూద్దాం ఒకసారి. ఎందుకంటే తనను ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు కదండి. ఈ ఒలీవ చెట్టు దేవునికి ఎలా ఉపయోగపడుతుందో ఒక్కసారి మనం వేద గ్రంథంలోకి వెళదాం. ఒక్కొక్క విషయాన్ని చెబుతాను, బైబిల్లో మీరు చూడండి. ఏమండి, ఒలీవ చెట్టు దేవునికి ఎంత ఉపయోగకరంగా ఉందో కొన్ని వాక్యాలు మనం ఒకటి వెంట ఒకటి చూద్దాం ప్రియులారా. మొదటిది, న్యాయాధిపతుల గ్రంథం 9:8 చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9:8. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని రావడం. రావడం ఏ చెట్టు దగ్గరకు వచ్చాయట? ఒలీవ చెట్టును అడిగాయటండి. అప్పుడు ఒలీవ చెట్టు ఇస్తున్న సమాధానం చూడండి. ఒలీవ చెట్టు దేవునిని, మానవులను దేని వలన నరులు సన్మానించుదురో, ఆ నా తైలమును నేనీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. భలే సమాధానం అండి. చెట్లన్నీ ఒకరోజు సమావేశం వేసుకున్నాయట. ఆ సమావేశంలో అవి మాట్లాడుకుంటున్నది ఏంటంటే, మనం కూడా ఒక రాజును నియమించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అందరికీ రాజులున్నారు, అన్ని దేశాల వారికి రాజులున్నారు. ఇది న్యాయాధిపతుల కాలం కదండి. ఇశ్రాయేలీయులకు మాత్రమే రాజు లేడు, చుట్టుప్రక్కల అన్ని దేశాలలో ప్రజలకు రాజులున్నారు. అందరికీ రాజులున్నారు, మనుషులకు రాజులున్నారు. ఆకాశ పక్షులకు కూడా పక్షిరాజు ఉన్నాడు, అడవిలో ఉన్న జంతువులకు మృగరాజు ఉన్నాడు, మనకెందుకు రాజు లేడు. కాబట్టి ఎప్పటికైనా మించిపోయింది లేదు, మనం ఒక రాజును ఏర్పాటు చేసుకుందామని ఇవన్నీ బయలుదేరాయట. ఇవన్నీ సమావేశం వేసుకొని మాట్లాడుకొని ఒకరిని మనం రాజుగా ఏర్పాటు చేసుకుందాం అని ఒక చెట్టు దగ్గరకు వచ్చాయండి. ఏ చెట్టు దగ్గరకు వచ్చాయి? రావడం ఒలీవ చెట్టు దగ్గరికే వచ్చాయట. ఎందుకో, ఒలీవ చెట్టు చాలా కాస్ట్లీ చెట్టు అండి, ఎంతో విలువైనది, ఎంతో ఉపయోగకరమైనది. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను నేను, మీ ప్రాంతంలో ఎవరినైనా ఒక నాయకుడిగా మీరు పెట్టుకోవాలనుకుంటే అతనిలో మీరు ఏం చూస్తారు? ఏం చూస్తారండి? కాస్త డబ్బులున్నోడై ఉండాలా, కాస్త మన అవసరాల్లో ఆదుకునే మంచి మనసు గలవాడై ఉండాలి. పర్లేదండి, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడండి, మనకు సహాయం చేస్తాడండి, పర్వాలేదండి ఆయనైతే బాగుంటుందండి అని మంచి వ్యక్తుల దగ్గరకు ముందెళ్తాం మనం. దేవుని పిల్లలుగా దైవ జ్ఞానం కలిగిన మనం ఎవరినైనా ఎన్నుకోవాలంటే మొట్టమొదట మనం ఆలోచించేది అదే.
అలాగే ఈ చెట్లు కూడా ఉపయోగపడే చెట్టు దగ్గరికి విలువైన చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతున్నాయి. ఆ చెట్టే వలీవ చెట్టు. వలీవ చెట్టు దగ్గరికి వచ్చి అడుగుతున్నాయి, మా మీద రాజుగా ఉంటావా? మనకు వచ్చింది అనుకోండి అలాంటి అవకాశం, రాజుగా ఉంటామంటే ఏమంటారు? నన్ను రాజును చేస్తారా? పదండి పదండి, అందరం కలిసి పెడదాం. ఎక్కడ అభిషేకిస్తారో అభిషేకించండి. చూసారా? ఒప్పుకోలేదండి. ఏమంటుంది సమాధానం? ఏం చెప్పింది చెట్టు? దేవునిని, దేవుని పిల్లలైన వారిని నరులు దేని వలన సన్మానించుదురో ఆనా తైలముని యొక్క మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? దేవుడు తనను దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో తెలిసిపోయింది. ఒలీవ చెట్టుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారట? దేవునిని మానవులను సన్మానించటానికి ఉపయోగపడాలట. ఇది పాత నిబంధన కాలంలో రాజులను అభిషేకించేవాళ్ళు, పాత నిబంధన కాలంలో యాజకులను అభిషేకించేవాళ్ళు. ఈ రాజులను యాజకులను దేనితో అభిషేకించేవాళ్ళు తెలుసా? ఒలీవ నూనెతో. అంటే దేవుడు ఒక చక్కని పనిని, ఒక ఉన్నతమైన పనిని దానికి ఏర్పాటు చేశాడు. దేవుని పిల్లల కోసం నేను తైలాన్ని ఇయ్యకుండా మానేసి మీ మీద రాజునయుండి మీరు పిలిస్తే ఇటు రావడానికి, మీరు పిలిస్తే అటు పోవడానికి నేను వచ్చేదనా? ఏమండి, నాయకులుగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? రాజుగా ఉంటే ఏం చేయాలి? ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. చెప్పిన ప్రతి మాటకు తల ఊపాల్సిందే. చూసారా? నేను వచ్చేదనా? మీ మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? ఒప్పుకోలేదండి. ఈరోజు మనం ఆలోచించాలి, మనలను కూడా దేవుడు ఒలీవ చెట్టులాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక దావీదు గారు ఎలాగా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడో, దేవుని మందిరంలో సంఘములో మనము కూడా ఒక పచ్చని ఒలీవ చెట్టు మాదిరిగా దేవునికి, దేవుని పిల్లలకు ఉపయోగకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అసలు చెట్లు అంటేనే ఉపయోగకరమైనవి కదా, అవునా? చెట్ల వలన ఉపయోగం ఏంటో చెప్పండి. చెట్లు గాలినిస్తాయి, మంచి గాలి, ఆక్సిజన్. మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, మంచి నీడనిస్తుంది, మంచి గాలినిస్తుంది, అంతేకాదు మంచి ఫలాలు ఇస్తుంది, పువ్వులనిస్తుంది. అవసరమైతే పెద్దదైపోయిన తర్వాత నరికేస్తే నీ ఇంటికి కలపగా ఉపయోగపడుతుంది. కలపగా ఉపయోగపడగా మిగిలిపోయిన చెక్కలు పొయ్యిలోకి ఉపయోగపడతాయి వంట చేసుకోవడానికి. వంట చేసుకోగా బొగ్గులుగా మారితే ఇస్త్రీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇస్త్రీ చేసుకోగా బూడిదగా మారితే పాత్రలు తోముకోవడానికి ఉపయోగపడుతుంది. వదిలేస్తాం మనం. చెట్టు వలన ఎన్ని ఉపయోగాలండి, మరి మన వలన ఏమైనా ఉపయోగం ఉంది ఎవరికైనా? చెట్టుతో పోలుస్తున్నాడంటే చెట్టులాగే అనేక మంది దేవుని పిల్లలకు మనం ఉపయోగకరంగా ఉండాలని దేవుడు చెట్టుతో పోల్చాడండి. మళ్ళీ అందులో ఏ చెట్టు? ఒలీవ చెట్టు. చాలా విలువైన చెట్టు. ఏమండి, అధికారం ఇస్తానన్నా ఒప్పుకోలేదు. దేవుడు నన్ను ఏ పని కొరకైతే నియమించాడో ఆ పనిలోనే నేను ఉండాలి. ఎంత మంచి చెట్టు అండి. మనందరికీ దేవుడు ఒక పనిని ఇచ్చాడు, ఏంటి చెప్పండి? ఏమండి, ఆయన గుణాతిశయములను ప్రచురపరచాలి, సత్క్రియలు చేయాలి. అందుకు దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. మరి ఆ పనులు మానేసి ఈరోజు లోక సంబంధమైన అధికారాల కోసం ప్రాకులాడుతున్నారండి. క్రైస్తవులు కూడా ఈ చెట్టును బట్టి మనం సిగ్గు తెచ్చుకోవాలి. మనల్ని దేవుడు నియమించింది తన పనుల కోసం అయితే మనం ఎవరి పనులు ఏదో పనులు చేయాలనుకుంటున్నాం? ఆలోచించండి ప్రియమైన దేవుని వారిలారు. ఒకరోజు మోషే గారికి ఒక మంచి అవకాశం వచ్చింది, ఇశ్రాయేలులకే రాజైపోయే అవకాశం. ఐగుప్తు దేశానికి వచ్చాడు కదండి 80 సంవత్సరాల వయసులో. 40 ఏండ్లు ఫరో కుమార్తె కుమారుడుగా, ఫరో కుమార్తె కుమారుడుగా సకల విద్యలను అభ్యసించి బ్రతికాడండి 40 సంవత్సరాలు. ఆ 40 తర్వాత ఆయన ఒక మర్డర్ కేసులో పారిపోయాడండి మిద్యాను అరణ్యానికి. సేనాయి పర్వతం మీద గొర్రెలు కాస్తున్న వేళ 80 సంవత్సరాల వయసు అండి అప్పుడు. దేవుడు పిలిచి, నాయన ఐగుప్తు దేశానికి నేను వెళ్ళాలి, నా ప్రజలైన ఇశ్రాయేలీలు నడిపించాలి, వాళ్లకు మంచి మాటలు చెప్పాలి, మంచి మార్గంలో వారిని నడిపించాలి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని తీసుకువెళ్ళాలి, నా పని చేయమని పిలిచినప్పుడు ఆయన అన్నాడు,
నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యం గలవాడిని అన్నాడండి. అప్పుడు ఆయన అన్నాడు, మానవులకు నోరిచ్చిన వాడెవడు? మోగవాణినే కానీ చెవిటివాణినే కానీ గ్రుడ్డివాణినే కానీ కలుగు చేసిన వాడను నేను కాదా? నేనిచ్చిన అవయవాలు ఎందుకో నీకు తెలుసా మోషే? నా పని చేయటానికి నీకు అవయవాలు ఇచ్చాను. నేను నా పనుల కోసం నీకు అవయవాలు ఇస్తే నేనిచ్చిన అవయవాలతో నా పని చేయడానికి నీకేంటి ఇబ్బంది? ఇప్పటికే 80 సంవత్సరాలు వచ్చాయి, నీకు ఎంతవరకు నా పని చేయలేదు. అటు సకల విద్యలు అనుకుంటూ పోయావు, 40 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ఇటు వచ్చి 40 ఏళ్ళు గొర్రెలు కాసావు, ఎంతవరకు నా పని చేసావా? అప్పుడు ఆ రోజు అర్థమైందండి మోషే గారికి, అంటే నేను పుట్టింది, నాకు అవయవాలు ఇచ్చింది, ఆయుష్కాలం దేవుడిచ్చింది తన పనుల కోసమా? అయితే ఇక ఉన్న ఈ కొద్ది కాలంలో డ్యూటీతో పాటు ఓటీ చేసుకొని దేవుడు నాకు అప్పగించిన పనిని కవర్ చేసుకోవాలనుకున్నాడండి. అందుకే ఇస్రాయిలు ప్రజలను రాత్రనక పగలనక నడిపించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఐగుప్తు దేశానికి రాగానే అపవాది ఫరో కుమార్తెలో దూరి దేవుని పనులు చేయకుండా ఒక పెద్ద ఆటంకంగా మారిపోయింది. రాగానే ఆమె ఏమంటుందో తెలుసా, ఎంతకాలానికి వచ్చావురా కొడుక, ఎందుకంటే కుమారుడిగా పెంచుకుంది కదండి 40 ఏళ్ళు, ఇప్పటికైనా మించిపోయింది లేదురా, ఐగుప్తు ధనమంతా నీకు ఇచ్చేస్తాను, నీకు వచ్చేటట్టు చేస్తాను, ఇక సుఖభోగాలే అనుభవించవచ్చు నీవు, అంతేకాదు నా తండ్రి సింహాసనం కూడా నీదే అవుతుంది, సింహాసనం మీద కూర్చుండి ఐగుప్తు దేశాన్ని నీవు ఏలే గొప్ప అవకాశం నీకు ఇస్తాను, ఒక్క మాట చెప్పు అమ్మా అను, ఈమె నా తల్లి అని ఒప్పుకో, నేను కూడా నా కుమారుడని చెప్పుకుంటా, నీకు సింహాసనం వస్తుంది, రాజు అయిపోవచ్చు. అబ్బా నన్ను రాజును చేస్తావమ్మా? అమ్మా అని పాదాల మీద పడిపోలేదండి, నేను అనను అంటున్నాడండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోరా అంటుంది, నేను ఒప్పుకోను అంటున్నాడు. ఆయన ఒప్పుకో అంటుంటే నేను ఒప్పుకోను, ఒప్పుకుంటే నన్ను రాజును చేస్తావు నీవు. మరి దేవుడు నాకు అప్పగించిన పనులు చాలా ఉన్నతమైనవి, ఆ పని వదిలేసి నేను ఇక్కడ కూర్చొని రాజుగా వ్యవహరించలేను. దేవుని ప్రజల్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాలి, పాలు తేనెలు ప్రవహించే దేశానికని. దేవుని పని కోసమే ఆ రోజు తనను తాను ప్రత్యేకించుకున్నాడే తప్ప రాజుగా ఉండడానికి ఇష్టపడలేదండి. ఎలా ఉండాలండి దేవుని పిల్లలు? ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు ఉన్నతమైన పనులు దేవుడు ఏర్పాటు చేశాడు, అవి వదిలేసి లోక సంబంధమైన కార్యక్రమాల్లోకి వెళదామా? ఒక ఒలీవ చెట్టు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఓ మానవులారా, దేవుడు నాకు అప్పగించిన పనిలోనే నేను నిమగ్నం అయిపోయాను, ఆ పనిలోనే కొనసాగుతున్నాను, మరి మీ సంగతి ఏంటి? మిమ్మల్ని కూడా దేవుడు తన పని కోసం ఏర్పాటు చేసుకున్నాడే, ఆ పనులు మానేసి లోక సంబంధమైన వాటి కోసం పరుగులు తీస్తున్నారా మీరు? ఒక్కసారి నన్ను చూసైనా మీరు పాఠాన్ని నేర్చుకోండి. ఈరోజు మనకు ఒక గుణపాఠం నేర్పిస్తుంది ఒలీవ చెట్టు. ఇంకా దేవుని మందిరంలో ఒలీవ చెట్టు ఎంతగా ఉపయోగపడుతుందో ఒక్కసారి చూస్తారు, మరొక మాట చూద్దాం. ఏమంటే దేవుని మందిరంలో దాని పన్నెండు చూడండి, ఎంత చక్కగా ఉపయోగపడుతుందో చూడండి. ఇప్పటివరకు ఒక మాట చెప్పాను కదా, దేవుని మందిరంలో ఎలా ఉపయోగపడుతుందంటే, ఈ చెట్టు దేవుని పిల్లలైనటువంటి యాజకులను అభిషేకించడానికి, రాజులను దేవుడు ఎన్నుకున్న రాజులను అభిషేకించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు దేవుని మందిరంలో ఇంకా ఎలా ఉపయోగపడుతుందో చూస్తారా, లేవియాకాండము 24:2 2వ వచనాన్ని చూడండి ప్రియులారా. దీపము నిత్యము వెలుగుచుండునట్లు, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. దేవుడు మోషేతో ఏమంటున్నాడు, మోషే గారితో ఏమంటున్నాడండి, అయ్యా మోషే నా మందిరంలో దీపం ఉంది కదా, దీపస్తంభం మీద దీపం ఉంది కదా, అది నిత్యము వెలగాలి. దేవుని మందిరంలోనట దీపము ఎప్పుడు వెలుగుతూనే ఉండాలటండి, వెలుగుతూనే ఉండాలి, అది ఆరిపోవడానికి వీలు లేదు. అది ఆరిపోకుండా నిత్యము వెలగాలంటే దానిని వెలిగించే శక్తి దేనికి ఉంది? స్వచ్ఛమైన ఒలీవ నూనె. ఒలీవ నూనెను తెమ్మని నా ప్రజలైన ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించు. అంటే మందిరానికి వచ్చేటప్పుడు ఇశ్రాయేలులు ఏం తీసుకురావాలి?
ఒలీవ నూనె తేవాలట. దేని కొరకు? దేవుని మందిరంలో దీపం ఉంది, ఆ దీపము నిత్యము వెలుగుతూనే ఉండాలి. ఆ దీపం ఎవరికి సాదృశ్యం తెలుసా? మనకేనండి. ఆ నూనె దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దీపం వెలగాలంటే నూనె కావాలి, మనం వెలుగుతూ ఉండాలంటే వాక్యం ఉండాలి. అవునా? దీపము ఎప్పుడు వెలుగుతూ ఉండాలా? ఎప్పుడో ఒకసారి వెలిగినా పర్లేదా? నిత్యము వెలగాలి. ఏమండి? మరి మనల్ని దేవుడు ఎందుకు వెలిగించాడు? ఆరిపోవడానికి కాదు, నిత్యము వెలుగుతూనే ఉండాలని. నిత్యము వెలగాలి. దేవుని మందిరంలో అడుగుపెట్టిన నీవు దేవుని వాక్యాన్ని వింటూ వింటూ నేర్చుకుంటూ వాక్యం ద్వారా బలపడుతూ నిత్యము నీవు ఎలా ఉండాలంటే వెలుగుతూ ఉండాలి. కానీ కొంతమంది చర్చిలో ఉన్నంతసేపు, మందిరంలో ఉన్నంతసేపు వెలుగుతూనే ఉంటారండి బ్రహ్మాండంగా. ఇదిగో లైట్లు వెలుగుతున్నాయి కదా మన ముందు, అంత కాంతితో వెలుగుతారు. ఇక మందిరం గేటు దాటారనుకోండి, సంఘం నుండి బయటికి వెళ్ళిపోయారనుకోండి, ఇక ఆరిపోతారండి. ఆరిపోగానే నెక్స్ట్ ఆదివారం వస్తారు ఆరాధనకి, పాట పాడుతుంటారు, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో. నువ్వు వెలగాలని నిన్ను దేవుడు వెలిగిస్తే నువ్వు ఆరిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి పాటేస్తావా? ఆరిపోయింది నా వెలుగు దీపం వెలిగించుకో అని పాడతావా? మళ్ళీ ఏదో సరే ఏమో లే మరి పొరపాటున ఆరిపోయి ఉంటుంది దీపం అని చెప్పి దైవజనుడు ప్రేమతో వాక్యం చెప్పి మళ్ళీ వెలిగిస్తే మళ్ళీ బయటికి పోగానే మళ్ళీ ఆరిపోయి ఆదివారం వచ్చి మళ్ళీ అదే క్యాసెట్. ఎన్నిసార్లు వెలిగించాలి, ఎన్నిసార్లు ఆరిపోతావు? ఏమండి? కరెంటు పోతుంది అప్పుడప్పుడు, పోయినప్పుడు ఎక్కడో ఉన్న దీపాన్ని తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు చక్కగా తెచ్చి వెలిగించుకుంటుందండి. పిల్లోడు వచ్చి హూ అని ఊదాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఏంట్రా కరెంటు పోయి ఎంతసేపు వెతికి నేను అగ్గిపెట్టి తెచ్చుకొని ఈ దీపాన్ని వెలిగిస్తే నువ్వు ఆరిపేస్తావా అని గద్దిస్తుంది. ఏమోలే పిల్లోడికి తెలియదు, ఆరిపేసుకున్నాడు అని మరలా వెలిగిస్తే, మళ్ళీ వెలిగించుకొని హూ అన్నాడు అనుకోండి, ఇక మూడిందే, ఇక మూడిందే. ఎన్నిసార్లు ఆరిపితే ఊరుకుంటుంది తల్లి? ఒకసారి, రెండుసార్లు. మరి నువ్వేంటి వారం వారం ఆరిపోతావు? ఆరిపోవడం మళ్ళీ ఇక్కడికి వచ్చి క్యాసెట్ వేయడం. దేవుడు ఏమనుకుంటాడు? ఏంటి ఇలా అయిపోతున్నారు నా పిల్లలు, ఇక్కడ వెలిగిస్తుంటే మళ్ళీ బయటికి పోవడం, ఆరిపోవడం. ఇక శుభ్రంగా నిన్ను ఆర్పేసేంతవరకు ఎట్లనే ఆరిపోతావు అన్నమాట. దీపము నిత్యము వెలగాలి, దానికోసం ఏం తేవాలి? ఒలీవ నూనె తేవాలి. అంటే నూనె ఉంటేనే దీపం వెలుగుతుంది. వాక్యం ఎప్పుడు సమృద్ధిగా ఉంటేనే మనం వెలుగుతాం. రెండు మూడు వారాలు మందిరానికి మానేయండి, నువ్వే ఆరిపోతావు, ఎవడ ఆర్పాల్సిన అవసరం లేదు. ఈ మానేసే వాళ్ళందరికి అర్థమైపోయి ఉంటుంది, నువ్వెందుకు అలా తయారైపోయావు, ఆత్మీయంగా ఎందుకు ఒక ఉన్నతమైన స్థితికి రాలేకపోతున్నావు, ఎందుకు నీ జీవితం బాగోలేదు, నువ్వెందుకు దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతకలేకపోతున్నావు అంటే నీకు వాక్యం లేదు, అందుకే నువ్వు ఆరిపోయావు. దీపము వెలిగించడానికి, దీపము నిత్యము వెలుగుతూనే ఉండడానికి ఈ ఒలీవ నూనె చూడండి. అంటే మందిరంలో ఎలా ఉపయోగపడుతుంది ఈ ఒలీవ చెట్టు? ఏమండి? దావీదు గారు దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడంటే దేవుని మందిరపు పనుల్లో ఒలీవ చెట్టు చక్కగా ఉపయోగపడుతుంది. దేవుని మందిరంలో సేవకులను అభిషేకించడానికి ఉపయోగపడుతుంది. దేవుని మందిరంలో దీపము నిత్యము వెలగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఎలా ఉపయోగపడుతుందో చూస్తారా? ఒక్కసారి రాజుల మొదటి గ్రంథం 6:32 చూడండి పులిలారా. రాజుల మొదటి గ్రంథము 6:32 రెండు తలుపులను మందిరానికి ఉన్న గర్భాలయంలో, గర్భాలయానికి ఉన్న రెండు తలుపులు ఏమండి? దేవుని మందిరంలో గర్భాలయం, దానికి ఉన్న రెండు తలుపులను ఒలీవ కర్రవి. అంటే ఒలీవ చెట్టు దేవుని మందిరంలో చూడండి ఎలా ఉపయోగపడుతుందో. గర్భాలయానికున్న, గర్భాలయ ద్వారమునకున్న రెండు తలుపులు ఒలీవ కర్రతోనే చేయబడ్డాయట. అంటే దేవుని మందిరంలో పనిముట్లుగా కూడా ఉపయోగపడుతుంది. అక్కడే 23వ వాక్యం కూడా చూడండి, 23వ వచనం, మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల ఎత్తుగల రెండు కెరూబులను. సొలోమోను గారి మందిరం అండి, సొలోమోను గారి మందిరంలో
గర్భాలయానికి రెండు తలుపులు ఒలీవ కర్రవే, ఆ గర్భాలయంలో రెండు కెరూబులు చేయబడ్డాయట. పదేసి మూరల ఎత్తుతో రెండు కెరూబులు చేయబడ్డాయట. అది ఏ కర్రతో? ఒలీవ కర్రతో. ఆలోచించండి ప్రియులారు, ఒలీవ కర్రతో రెండు కెరూబులను చేయించాడట సొలొమోను గారు. ఆలోచించండి, అంటే గర్భాలయ ద్వారానికి ఉన్న తలుపులు ఒలీవ కర్రవే, ఆ తర్వాత లోపల కెరూబులు కూడా ఒలీవ కర్రతోనే చేయబడ్డాయి. అంటే దేవుని మందిరంలో వస్తువులుగా కూడా ఈ ఒలీవ చెట్టు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. మరి దేవుని మందిరంలో మనం దేనికోసం ఉపయోగపడుతున్నాం? దేవుని మందిరంలో దేని కొరకు ఉపయోగపడగలుగుతున్నాం? మందిరంలో నీ కష్టం ఉందా? మందిరంలో నీ పనితనం ఉందా? నీవు కనబడుతున్నావా దేవుని మందిరంలో? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి, ఒలీవ చెట్టు అయితే దేవుని మందిరానికి ఎంత చక్కగా ఉపయోగపడుతుంది, ఎంత చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా చూడండి, మరొక మాట, మరొక వాక్యాన్ని చూద్దాం. యిర్మీయా గ్రంథం 11:16 చూద్దాం ప్రియులారా. యిర్మీయా గ్రంథం 11:16 అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. దేవుని పిల్లలకు పేరేంటి చెప్పండి? దేవుడు తన పిల్లలకు పెట్టుకున్న పేరేంటి? ఒక పచ్చని ఒలీవ చెట్టు, చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు. చూసారా? అని నీకు యెహోవా పేరు పెట్టెను. ఆ రోజు దేవుని పిల్లలకు పెట్టబడిన పేరండి చక్కని ఫలములు. అంటే ఒలీవ చెట్టు చక్కని ఫలాలు ఇస్తుంది. దాని మొండెము మాత్రమే ఉపయోగపడడం కాదు, ఆ చెట్టు కట మంచి మంచి ఫలాలు ఉంటాయటండి, చక్కని ఫలాలు. అంటే దేవుని పిల్లలకు దేవుని పని కోసం చక్కని ఫలాలు ఇస్తుంది. ఏది? ఈ ఒలీవ చెట్టు. మరి మనలో ఫలాలు ఉన్నాయా? దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నాం, మందిరంలో ఉంటున్నాం అని చెప్పుకుంటున్నాం. మరి మందిరంలో ఉన్న నీవు దేవుని కోసం ఫలాలు ఫలించగలుగుతున్నావా? మనం ఎలాంటి ఫలాలు ఫలించాలండి? ఆ గలతీ పత్రిక 5:22 ఉంటాయండి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ ఫలాలు ఏ ఫలాలండి? ఆత్మఫలాలు. దేవుని మందిరంలో ఉన్న నీవు ఫలించవలసిన ఫలాలు ఇవే. ఏ ఫలాలవి? ఆత్మఫలాలు. ఈ ఫలాలు ఫలిస్తేనే మనం పరలోకానికి వెళ్తామండి. ఆ 19వచనంలో కొన్ని ఫలాలు ఉన్నాయి, అవి శరీర సంబంధమైనవి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా ఇక ఎన్ని ఉన్నాయండి? కుప్పలు తెప్పలు, జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ఇవన్నీ చెప్పి చివరిలో అంటాడు, వీటిని జరిగించేవారు దేవుని రాజ్యానికి పాత్రులు కారు, వారసులు కాలేరు. మరి నీవు ఎలాంటి ఫలాలు ఫలించాలి? ఆత్మఫలము. ఫలిస్తున్నావా? ప్రేమ ఉందా మనకి? ప్రేమ అనే ఫలం ఉందా? ప్రేమ అనే ఫలం ఉందండి. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, ఎన్ని మంచి ఫలాలండి. ఎలాంటి ఫలాలతో నీ ఉండాలని కోరుతున్నాడు. ఒలీవ చెట్టు మంచి ఫలాలు, మంచి ఫలాలు. ఒక మాట చెప్తానండి, చక్కగా మనం ఫలించాలంటే ఒకటి చేయాలి. మనం ఏం చేయాలో చూస్తారా ఒకసారి? దైవ జ్ఞానం లేని ప్రతి ఒక్కళ్ళు మీరు ఆలోచించాలి ఈ వాక్యాన్ని. మనం ఎలా ఉంటే, ఎక్కడుంటే మనం ఫలిస్తామో ఒక్కసారి మీరు వాక్యంలో చూడండి. 92వ కీర్తన 13వ వచనంలో ఎంత మంచి వాక్యం రాయబడిందో చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో. చూసారండి, మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతారట. అంటే నువ్వు ఫలించాలంటే వర్ధిల్లాలి. మందిరములో నాటబడిన వారై అనే పదం ఉంది చూడండి అక్కడ. అంటే చెట్టు మందిరములో నాటబడి ఉంటేనే అది ఫలిస్తుంది. ఎవరి నాటిన చోటే ఉండాలి అది. నువ్వు తీసిపోయి ఇంకో చోట వేసావనుకోండి చెట్టు, చెట్టు ఏం చేయాలండి? ఒక ఇద్దరు అట చెట్లు తెచ్చుకున్నారంట ఒకేసారి. ఇద్దరు ఒకేసారి చెట్లు కొనుక్కొచ్చుకున్నారు, ఒకే రకమైన చెట్లు.
ఏమంటే ఈమె వేసింది ఇంట్లో, ఆమె ఇంట్లో ఆమె చెట్టు వేసుకుంది. ఒక ఆమెడి చెట్టు ఏమో ఎదిగిందంట, కాయలు కూడా కాస్తుంది. ఇంకొక ఆమెడి చెట్టు ఏమో వేసిన రోజు ఎలా ఉంది అది అలానే ఉంది. అడుగుతుందంట అవతల నుంచి ఒక ఆమెడి, అక్క ఇద్దరం ఒకేసారి చెట్లు తెచ్చాం కదా, నీ చెట్టు ఏంటి కాయలు కాస్తుంది, నా చెట్టు ఏంటి వేసినప్పుడు ఎలా ఉంది అలానే ఉందంటే, నువ్వేమైనా ఒక చోట ఉంచావా దాన్ని, ఒక చోట ఉంచావా, తెచ్చిన దగ్గర నుండి ఈ మూల నుంచి ఆ మూల తీసుకెళ్ళావు, ఎవడో వచ్చి ఆ మూలగా ఉండాల్సింది ఈ మూల కొంచంటే అక్కడ తెచ్చి వేసావు, ఇంకొకటి వచ్చి ఇక్కడ కాదు అక్కడ తీసుకోమంటే అక్కడ తీసిపోయి వేసావు, ఈ తిరుగుడే సరిపోయింది నీకు. ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుతూనే ఉన్నావే కానీ నువ్వు నాటబడి ఒక చోట తిన్నగా ఉన్నావా, ఇక నువ్వేం ఫలిస్తావు ఆలోచించండి. ఈ చెట్టు ఏం ఫలిస్తుందండి, తిన్నగా ఉండదు. కొంతమంది తిన్నగా కుదురుబాటుతో ఉండరండి, తిరుగుడే తిరుగుడు దయ్యాల మాదిరిగా. నువ్వు వేసిన చోట ఉండు, ఫలించకపోతే మమ్మల్ని అడుగు. దేవుడు ఈ సత్యవాక్యంలోకి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెడితే మళ్ళీ వెళ్ళిపోతావా, ఏం తక్కువైంది నీకు? కొంతమంది ఎందుకు వెళుతుంటారంటే తిన్న దరక్క, తిన్నగా ఉంటే నువ్వు బాగానే ఉంటావు, ఎందుకు తేడా వచ్చింది? తేడా ఎందుకు జరుగుతుందంటే నువ్వు బాగోలేవు. ఎందుకు నువ్వు నష్టపోతున్నావు? ఎందుకు నీవు కష్టాలు పోలేవు? ఆత్మీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నావు? నీవు తిన్నగా లేవు. నీవు తిన్నగా ఉంటే ఎలా ఎందుకు ఉంటావు? ఒక చోట నాటబడినప్పుడు అక్కడే ఉండి నువ్వు ఫలించాలి తప్ప, నీవు ప్లేస్ మారావంటే నీ పని అయిపోయినట్టే. తిన్నగా సంఘాలు ఉండరండి చాలామంది, అక్కడ ఏదో గొప్పగా ఉందని కానీ అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఎన్నిసార్లు పెరుక్కుంటావు ఇక నువ్వేం ఎదుగుతావు? నిన్ను దేవుడు సత్యవాక్యంలోకి తీసుకొచ్చి ఇక్కడ నాటిన తర్వాత అక్కడే ఉండి ఎన్ని కష్టాలైనా నువ్వు ఎదగాలి తప్ప, నీవు ప్లేసు మారావా నీ పని అయిపోయినట్టే. ఫలాలు లేవు. మరి ఈవిడ చెట్టు ఎందుకు కాయలు కాస్తుంది, ఆవిడ చెట్టు ఏంటి అట్లనే ఉంటుంది చెప్పండి. మనం అందరం ఒకప్పుడు తప్పుడు బోధలో ఉన్నవాళ్ళమే, దేవుడు వెలిగించి సత్యంలోకి తీసుకొచ్చాడు. తిన్నగా ఉంటున్నావా ఈ సత్యంలో? మళ్ళీ ఎక్కడికో పోవాలనుకుంటున్నావా? ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. దేవుని మందిరంలో ఈ ఒలీవ చెట్టు ఎలా ఉందంటే ఫలాలు ఇచ్చేదిగా ఉంది. పచ్చని ఒలీవ చెట్టు అని నీకు ఆయన పేరు పెట్టాడు, చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టువే మరి ఫలాలే. నువ్వు కాస్తున్నావా? నువ్వు ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నావా, ప్రమాదకరంగా మారిపోయావా? కొంతమంది ఇతరులకు ఉపయోగకరంగా ఉండకుండా సంఘానికే ప్రమాదకరంగా మారతారు. నీవు ఫలించాలంటే నీవు సరి చేసుకోవాలి నిన్ను నీవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతవరకు మనం ఫలించగలుగుతున్నాం? ఇంకా చూస్తారు ఆ చెట్టుకున్న ప్రత్యేకత ఒక్కసారి. హోషయా గ్రంథం, హోషయా గ్రంథము 14:6 అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము. అబ్బా, ఒలీవ చెట్టు అట చాలా సౌందర్యంగా ఉంటుందటండి. ఒలీవ చెట్టుకున్నంత సౌందర్యము అతనికి కలుగు. ఒలీవ చెట్టు ఎలా ఉంటుంది? సౌందర్యం అంటే అందంగా ఉంటుందటండి. కొన్ని చెట్లు చూడండి, అసలు చెట్టే అందంగా ఉంటుంది, అందులో కొన్ని చెట్లు ఇంకా అందంగా ఉంటాయండి. ఇక ఒలీవ చెట్టుకున్న అందం మామూలు అందం కాదు, దేవుని పిల్లలు కూడా అందంగా ఉండాలి. పైన కాదు, పైన అందంగా ఉండడానికి ఓ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. పైన కాదు, నీ అంతరంగంలో నువ్వు బాగుండాలి. ఈ అంతరంగంలో నీవు బాగుండాలన్నా, దేవునికి నీవు సౌందర్యంగా కనిపించాలన్నా, ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినండి, దేవుని జ్ఞానమే మన ముఖమునకు ఎంతో సౌందర్యాన్ని ఇస్తుంది. దేవుని జ్ఞానమే మన మెడకు అలంకారాన్ని ఇస్తుంది. దేవుని జ్ఞానం కలిగిన వాడే అందగాడు, సౌందర్యం కలవాడు. దేవుని జ్ఞానం ఉందా? దేవుని జ్ఞానంతోనే మనకు సౌందర్యం వస్తుంది. హృదయంలో ఏమండి మంచి స్వభావం ఉంటుంది చూసారా, వాళ్ళండి అందగాళ్ళు. పైన కాదు, పైన కాదండి. దావీదు గారు లోపల బాగున్నాడు. ఒకరోజు ఇశ్రాయేలు రాజును ఒకరిని ఏర్పాటు చేయాలని దేవుడు సమూయేలును పిలిచి, నాయన
యసి ఇంటికి వెళ్ళమన్నాడండి. అతని కుమారుల్లో ఒకరిని రాజుగా నియమించు. వెళ్ళగానే యషయి గారు తన కుమారులను శుద్ధి చేసి సమూయేలు గారి ముందుకు తీసుకొచ్చాడండి. పెద్దవాడు ఉంటాడండి, బ్రహ్మాండంగా ఉంటాడండి, ఎత్తు రూపం పర్సనాలిటీ అబ్బా ఏం భలే ఉన్నాడండి బాబు. సమూయేలు గారు అనుకున్నాడు, ఇశ్రాయేలుకు రాజు అంటే ఇలా ఉండాలి, ఇతన్ని అభిషేకించాలని దేవుడు కోరుకుంటున్నాడేమో అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు వెంటనే స్పందించి, ఏంటి నాయన నీ ఆలోచన, మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, నీ దేవుడునైన నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. అతను హృదయంలో బాగోలేడు, ప్రక్కకు పెట్టు అన్నాడు. ఒకడు వెంట ఒకడిని ప్రక్కకు పెట్టేస్తున్నాడు దేవుడు. ఈయనకి విసుకొచ్చి ఇంకెవరైనా ఉన్నారయ్యా నీకు పిల్లలంటే, ఒకడు ఉన్నాడయ్యా గొర్రెల దగ్గర. మరి దావీది ఎంత అందంగా ఉన్నాడో నాకైతే తెలియదు, కానీ హృదయంలో మాత్రం చాలా సౌందర్యం కలిగిన వాడు. మనం ఎట్లా అంటే మనకు హైట్ ఉండాలి, వాక్యం చెప్పే దైవజనులు కూడా ఎలా ఉండాలి, 6 అడుగులు ఉండాలి, మంచి కలర్ ఉండాలి, మంచి చక్కగా మంచి డ్రెస్ వేసుకొని అబ్బబ్బబ్బ కనబడుతుంటే ఏం అయ్యగారండి. ప్రియమైన దేవుని పిల్లారా, దైవ జ్ఞానం ఎవరిలో ఉందో ఒకసారి పరిశీలించండి, వాళ్ళే అందగాళ్ళు. నీవు దేవుని జ్ఞానం కలిగిన వాడవా, దేవుని జ్ఞానం కలిగిన దానవా, ఆత్మలో మంచి సౌందర్యం నీకుందా, అది దేవుడు కోరుతున్నాడు. పైన అంటావా ఎలా ఉన్నా పర్వాలేదండి, దేవుడు చేసిన రూపం కదా. నీవు పై అందాన్నే కోరుకుంటే దేవుడు ఏమన్నా తెలుసా, అందము మోసకరము సౌందర్యము వ్యర్థం. ఒకవేళ దేవుడు సౌందర్యాన్ని ఇచ్చాడా, అందాన్ని ఇచ్చాడా, పర్వాలేదు లోపల కూడా అందంగా ఉండాలి. చెట్టు ఎలా ఉందట, చాలా సౌందర్యము కలిగిన చెట్టు అండి. మరి మనం ఎలా ఉన్నాం, దేవుని జ్ఞానంతో ఏమండి ఆత్మ సంబంధమైన మంచి సౌందర్యంతో ఆ దేవునికి మనం కనబడాలని దేవుడు కోరుతున్నాడు. ఎన్ని మాటలు చెప్పానండి, దేవుని మందిరంలో ఈ ఒలీవ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది, దేవుని పిల్లలను అభిషేకించడానికి ఉపయోగపడుతుంది, దీపాన్ని వెలిగించడానికి ఉపయోగపడుతుంది, ఆ యొక్క మందిరంలో పనిముట్లుగా ఉపయోగపడుతుంది, మంచి ఫలాలను దేవుని పిల్లలకు ఇస్తుంది, సౌందర్యంగా కనిపిస్తుంది. మరి మన సంగతి ఏంటి, జకరియా గారికి ఒక దర్శనం కనబడిందండి. ఆ దర్శనంలో దేవుని మందిరం, ఆ దేవుని మందిరంలో దీపస్తంభం, ఆ దీపస్తంభానికి ఇరుప్రక్కల 2 ఒలీవ చెట్లు కనబడుతున్నాయట. ఆ దర్శనం చూస్తున్నప్పుడు దేవదూత అడుగుతున్నాడండి జకరియాను, జకరియా నీకు కనబడుతున్నది ఏమిటి అన్నప్పుడు ఆయన అన్నాడు, ఒక మందిరం కనబడుతుంది నాకు అన్నాడండి. ఆ మందిరంలో నీకేం కనిపిస్తుందంటే ఒక దీపస్తంభం కనబడుతుంది నాకు అన్నాడు. ఆ దీపస్తంభం ప్రక్కన ఏం కనబడుతుందంటే 2 ఒలీవ చెట్లు నాకు కనబడుతున్నాయి అన్నాడు. అవి ఏమిటో నీకు తెలుసా అని అడిగాడండి. అవి నాకేం తెలుసు అంటున్నాడండి జకరియా గారు. ఒక్కసారి జకరియా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి ప్రియులారా. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం త్వరగా, దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివని, ఈ 2 బంగారపు కొమ్మలలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న ఆ 2 కొమ్మలను ఏమిటివని. నేను అతనిని అడుగగా అతడు నాతో ఇవి ఏమిటివని నీకు తెలియదా, ఇవి ఏమిటివో నీకు తెలియదా అని అనను. నా ఏలినవాడా నాకు తెలియదని నేను అనగా అతడు ఆ దేవదూత అంటున్నాడు, ఆ 2 ఒలీవ చెట్లట మనుషులటండి, వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారు. ఏమన్నా ఒలీవ చెట్లట ఇద్దరు దేవుని పిల్లలట, దేవుని మందిరంలో తైలం పోసేవాళ్ళట. దేవుని మందిరంలో ఏం పోస్తున్నారు, తైలం. అంటే దేవుని మందిరంలో ఉన్న వాళ్లకు వాక్యం ప్రకటించేవాళ్ళు వీళ్ళు. తైలము పోయేవారు, ప్రకటన గ్రంథంలో దీని వివరణ ఉంటుంది. ఇద్దరు సాక్షులు పాఠంలో దైవజనులు ఎంతోమంది చెప్పే ఉంటారు మీకు. ఒకసారి ప్రకటన గ్రంథం మాట చూడండి 11వ అధ్యాయం 4వ వచనం నుండి త్వరగా చదువుదాం. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు, ఎవడైనను
వీళ్ళకున్న అధికారాలు చూడండి, ఈ ఇద్దరుకున్న అధికారాలు. ఎవడైనను వాళ్ళకు హాని చేయ తలపెడితే వారి నోట నుండి అగ్ని బయలు వెళ్ళి వారి శత్రువులను దహించి వేస్తుందట. తర్వాత ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములలో వర్షము కురవకుండా ఉండునట్లు వారికి అధికారం, వర్షం కురవకుండా ఆకాశాన్ని మూసి అధికారం అట. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్ళతో వారిని బాధించుటకు వారికి అధికారం కలదు. ఈ అధికారాలు గల వాళ్ళు ఎవరయ్యా అంటే ఆకాశం నుంచి అగ్నిని దించిన వాడు. ఏమండి, ఆకాశమును మూసివేసి మూసివేయించి వర్షం కురవకుండా చేసిన వాడు ఎవరండి? ఏలియా. ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఆకాశము నుండి అగ్నిని కూడా దించిన వాడు ఆయన. మరి నీళ్లను రక్తంగా మార్చింది ఎవరు? మోషే. ఆయా సమయాల్లో తెగుళ్ళు రప్పించింది ఎవరు? మోషే గారు. అంటే వీళ్ళిద్దరూ మోషే ఏలియాలు అన్నమాట. మోషే ఏలియాలను దేవుని మందిరంలో 2 ఒలీవ చెట్లుగా చూపిస్తున్నాడండి దేవుడు. అంటే ఒక దావీదు గారు కానివ్వండి, ఒక మోషే గారు కానివ్వండి, ఒక ఏలియా గారు కానివ్వండి, వీళ్ళు ఏ చెట్లుకు పోల్చబడ్డారు? ఒలీవ చెట్టు. చూసారా, దేవుడు కూడా మనల్ని ఒలీవ చెట్టుతోనే పోలుస్తున్నాడండి. ఒక దావీదు గారి వలె, ఒక మోషే వలె, ఒక ఏలియా వలె మనం ఉండాలని కోరుకుంటున్నాడు. మోషే గారు లాంటి క్యారెక్టర్ కలిగిన వాడు ఒక ఆయన వచ్చాడండి, ఆయనే యేసుక్రీస్తు. ఏలియా లాంటి క్యారెక్టర్ కలిగిన వాడు కూడా నాకు కావాలనుకొని భూమి మీదకు ఒక వ్యక్తిని పంపించాడు, ఆయనే బాప్తిస్మమిచ్చు యోహాను. అంటే అలాంటి వాళ్ళే కావాలని కోరుకుంటున్నాడా? అవును. దేవుని పిల్లలుగా మనము కూడా ఒలీవ చెట్లను పోలినటువంటి ఒక దావీదు వలె, ఒక మోషే వలె, ఒక ఏలియా వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉంటున్నామా? మన వల్ల ఉండగలుగుతున్నావా? ఒక మంచి మాట మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ప్రతిరోజు ఆయన ఏం చేసేవాడంటే పగలంతా దేవాలయంలో వాక్యం చెప్పేవాడట, రాత్రి ఒలీవల కొండకు వెళ్ళి ఆయన తండ్రితో గడిపేవాడు. ఒక్కసారి లూకాసువార్త 21:37 చూడండి. లూకాసువార్త 21:37 చివరిగా ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళుతూ. చూసారండి, పగలంతా దేవాలయంలో వాక్యం చెప్తున్నారట, రాత్రి కాగానే ఒలీవల కొండకు వెళ్ళి ఆ ఒలీవ చెట్ల మధ్యన ఆయన కాలము గడుపుతున్నాడు. ఈరోజు ఒలీవ చెట్లుగా మనం ఉంటే మన మధ్య ఆయన ఉండాలనుకుంటున్నాడు. తెలుసా మీకు, ఒలీవల కొండకు వెళ్ళి కాలం గడిపాడు ప్రభు. ఆ ఒలీవ చెట్లు మాదిరిగా మనం ఉంటే మనతోనే ఆయన ఉంటాడు, మనతోనే కాలం గడుపుతాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ఒలీవ చెట్టులాగా ఉన్నావా? ప్రభు నీ దగ్గర ఉండాలంటే నీవు ఆ చెట్టు మాదిరిగా ఉండాలి. మరి ఆ ఒలీవ చెట్టు వలె మనం ఉన్నామా? ఒలీవ చెట్టు ఎంత చక్కగా దేవునికి ఉపయోగపడుతుంది. దేవుని మందిరంలో మనం వచ్చాము, దేవుని మందిరానికి. నీ వలన ఏం మేలు జరిగింది? మందిరంలో ఎలా ఉపయోగపడుతున్నావు? నీవు మందిరానికి ఉపయోగకరంగా ఉన్నావా? మందిరం అంటే సంఘం. సంఘ ఎదుగుదలకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కోసం నీ పాత్ర ఏంటి? ఒక ఒలీవ చెట్టులాగా ఉన్నావా? ఒక్కసారి మనల్ని మనం ఈ రాత్రి వాక్యం ద్వారా పరిశీలించుకొని సరిచేసుకుందాం. ఒకవేళ బాగోలేకపోతే సరిచేసుకుందాం, ఫలాలు ఫలిద్దాం, సౌందర్యంగా మారదాం, దేవుడున్న పరలోకాన్ని చేరుకుందాం. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నీవున్నావా?